వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా వికారీ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనము ద్వాదశ రాశి ఫలాల గురించి కూడా మనం క్లియర్గా స్పష్టంగా మనం ఈ యొక్క ఈ సంవత్సరం వికారీ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇవాళ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, ఇవాళ పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలిగేటువంటి ఒక ఫలితం గురించి ముందుగా మనం తెలుసుకుందామండి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోధానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అంటే ఇవాళ పంచాంగ శ్రవణం చేయడం వల్ల కానివ్వండి, వినడం వల్ల కానివ్వండి, మనకు గంగా స్నానం చేస్తే ఏదైతే పుణ్యఫలితం వస్తుందో అది వస్తుంది, దుస్వప్న దోషాలన్నిటువంటి వాటి కూడా పరిహారం అవుతుంది. మనం ఏదైతే పనిని తలపెడతామో, ఏదైతేటువంటి కార్యక్రమాన్ని మనం ఏదైతే తలపెడతామో అది దిగ్విజయంగా పూర్తవుతుంది, శుభకరం జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, సంపద కలుగుతుంది, ఎన్నో రకాలైనటువంటి పీడించబడేటువంటి ఒక రోగ నివృత్తి కూడా కలుగుతుంది అని చెప్పి మన పూర్వీకులు పెద్దలు చెప్పి ఉన్నారండి. ముందుగా మనం ఈ రాశి ఫలాల్లోకి వెళ్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అఘౌరవం 6. ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి యొక్క శని యొక్క బలము, రాహు యొక్క బలము సంపూర్ణంగా ఉందండి. ఈ సంవత్సరం వీరికి ఆర్థిక పరమైనటువంటి పురోగతి లభిస్తుంది. విద్యార్థులకు కొంత సంకటమైనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడతాయి. పోటీ విద్యలందు కొంత అంటే వారికి కొంత ఫెయిల్ అవ్వడం కానివ్వండి, లేకపోతే నిరుత్సాహంగా వారికి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులకి అన్ని విధాలు కూడా పురోగతి ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్కి కూడా చాలా మంచి అవకాశాలు, స్కోప్స్ దొరుకుతాయి వీళ్ళకి. బ్యాంకు నుంచి కూడా రుణాలు మంజూరయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి వారికి అన్ని విధాల యోగదాయకమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు. కానీ కొంత మధ్యవర్తిత్వం చేయడం వల్ల కానివ్వండి, అనవసరం లేనటువంటి అక్కరలేనటువంటి ఒక పనులను వీరు తలదోర్చుకోవడం వల్ల కొంత బదనామయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి పరిధిలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే వారు జోక్యం చేసుకొని ప్రజలకు సేవ చేయడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఉంటుంది. భాగ్యభావం నందున్నటువంటి శనికేతుల యొక్క కలయిక వల్ల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంచనాలు వేసుకునే చాలా స్పష్టంగా వాళ్ళకు అర్థమవుతూ ఉంటాయి. వారు వేసుకున్నటువంటి అంచనాలు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దైవానుగ్రహం ఉంటుంది. ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలకి పుత్ర సంతాన యోగ్యత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. విదేశయాన యోగ ప్రయత్నాలు చేసేవానికి సానుకూలంగా ఉంటుంది. కొంత గ్రీన్ కార్డు కానివ్వండి, లేకపోతే సిటిజన్షిప్కి సంబంధించినటువంటి కానీ వేరే విదేశాలకు సంబంధించిన పిఆర్కి సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ఆలస్యాన మాత్రం పని అయ్యేటువంటి అవకాశం ఉంది. సంవత్సరాంతంలో అంటే ఈ చెప్పేటప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ప్రథమార్థము అంటే ఉగాది ప్రారంభము 6వ తారీఖు ఏప్రిల్ నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు తీసుకోండి. ద్వితీయార్థం అని అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి మీరు మార్చ్ 24వ తారీఖు వరకు 2024వ తారీఖు వరకు మీరు తీసుకోండి. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి, మధ్యవర్తిత్వాలు చేయకూడదు, జమానత్ సంతకాలు పెట్టకూడదు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవి కూడా ప్రథమార్థంలో చేయకూడదు, ద్వితీయార్థంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, చేసేటువంటి ఒక పనికి మంచి మన్ననలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అఘౌరవం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తప్పవండి. అష్టమం నందున్నటువంటి ఒక శని యొక్క తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల వీరు ప్రతి పనియం కూడా ఆలస్యం కావడం, ఆటంకాలు ఎదురవ్వడం, ప్రతి పని చికాకుతో మొదలవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఔషధ సేవ చేయక తప్పదు. మీరు ఏ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేస్తారో రెగ్యులర్గా ఆ డాక్టర్ని కూడా మీరు కన్సల్టేషన్ మార్చి ఇంకో కొత్త డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి. కొంచెం వైద్యంకి సంబంధించినటువంటి విషయంలో కూడా అశ్రద్ధ ఉంటే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ చూపడం చాలా మంచిదండి. తర్వాత విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి ఒక సంవత్సరము, పోటీ పరీక్షల యందు మంచి విజయాలు సాధిస్తారు. ఏ కోర్సులో అయితే చేరుదామనుకుంటున్నారో, ఏదైతే వాళ్లకు అంబిషన్స్ ఉన్నాయో నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీసాల కోసం ప్రయత్నం చేసేవాడికి వీసాలు వస్తాయండి, ఇబ్బంది ఏమీ లేదు. బ్యాంకు రుణాలు కూడా సకాలంలో అందుతాయి. వ్యాపారస్తులకు కూడా చాలా చాలా బాగుంది, ఇబ్బందిగా ఏమీ లేదు. కానీ ప్రతి పని ఆలస్యం అవ్వడం వల్ల, పైసలు కొంత బ్లాక్ అవ్వడం వల్ల, కొంత రాహు యొక్క అనుకూలత లేకపోవడం వల్ల పైసలు టైట్ అవ్వడం కానీ, అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ నష్టం జరిగే అవకాశం ఏం లేదు, కానీ ఆ లాభం తగ్గేటువంటి అవకాశం ఉందండి. వివాహం కానటువంటి స్త్రీలకు వివాహ యోగ్యము, సంతానం కానటువంటి స్త్రీలకు సంతాన యోగం ఉంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. గర్భిణీ స్త్రీలు కనుక ఒకవేళ కనుక వృషభ రాశి వాళ్ళు కనుక ఉంటే, ఐదవ నెల ఏదైతే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఉంటుందో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పెయిన్స్ కానివ్వండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎర్లీ స్టేజ్లో అంటే 3వ నెల 5వ నెల కూడా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ వహించాలి. తరచూ డాక్టర్ని ఎప్పుడు రెగ్యులర్గా కన్సల్ట్ చేస్తూ ఉండాలండి. రాజకీయ పరమైనటువంటి వారికి ఈ సంవత్సరం కొంత గండుకాలంగా చెప్పుకోవచ్చు. మాట కింద స్థాయి వారికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఏది మాట్లాడినా అది తప్పుగా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ పని అయినా కూడా వారే శ్రద్ధ వహించి దగ్గరుండి పని చేసుకోవడం చాలా చాలా మంచిదండి. ప్రింటింగ్ ప్రెస్ వారికి, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం కొంతవరకు పురోగతి ఉంటుందండి. అదేవిధంగా సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి పురోగతి ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాన్ని కూడా మీరు చేజిక్కించుకొని వారి యొక్క టాలెంట్ను కూడా మీరు చూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది, మంచి పురోగతి ఉంటుంది. తర్వాత ఈ రాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దూర ప్రయాణాలు ఏమి ఉన్నా కూడా పోస్ట్పోన్ చేసుకోండి. నిత్యం కూడా దైవారాధనలో నిమగ్నమై ఉండేటువంటి పరిస్థితిని మీరు నెలకొల్పుకోండి. ఎందుకంటే అష్టమ శని కేతుల యొక్క ప్రభావము, ద్వితీయ రాహు యొక్క ప్రభావం వల్ల ఎప్పుడు కూడా తరచూ శరీరం తొందరగా అలసిపోతూ ఉండడం కానీ, అలసటకు గురవ్వడం కానీ, ఔషధ సేవ చేయాల్సిన పరిస్థితి కానివ్వండి, శరీరంలో దాగి ఉన్న రోగం బయటికి రావడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని కేతువుల యొక్క దోషం నివృత్తి చేసుకోవడం కోసం నిత్యం రోజు హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి. తద్వారా మనకున్న నెగిటివ్ కొంతవరకు సప్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అఘౌరవం 2. ఈ రాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు ఉన్నాయండి. ఈ సంవత్సరం రాహు యొక్క ప్రభావం చేత ప్రతిదీ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉండడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా తరచూ నలుగురు దగ్గర అభిప్రాయాలు తీసుకోవడం, చివరిగా వారికి నచ్చింది చేయడం వల్ల వీరు కొంత భవిష్యత్తులో ఉన్నటువంటి పురోగతిని కొంత కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందండి. నూతనంగా వివాహమైనటువంటి ఒక దంపతులకి కొంత ఎడబాటు జరిగేటువంటి అవకాశం ఉంది. కొంత గొడవలు, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. విద్యార్థులకు సాధారణమైనటువంటి ఒక ఫలితాలు మాత్రమే ఉంటాయి. వీసా ప్రయత్నాలు చేసేటువంటి విద్యార్థులకు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ద్వితీయార్థంలో అంటే నవంబర్ తర్వాత వీసా ప్రయత్నాలు చేసుకుంటే సానుకూలంగా ఉంటాయి. బిఫోర్ నవంబర్ లోపు కనుక వీసా ప్రయత్నాలు చేస్తే అది ఖచ్చితమైనటువంటి ఒక నెగిటివ్ రిజల్ట్గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వివాహం కానటువంటి స్త్రీకి కూడా ఈ ద్వితీయార్థంలోనే వివాహ యోగ్యత ఉందండి, ప్రథమార్థంలో అవకాశాలు లేవు. కాబట్టి సంబంధాల కోసం వెతికి ఇబ్బంది పడి అయ్యో అవ్వలేదు అని అనిపించుకోవడం కంటే నవంబర్ తర్వాత వెతకడమే అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకి చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ఒక షష్టమం నందు ఉన్నటువంటి ఒక గురు ప్రభావం, ద్వితీయార్థంలోకి వెళ్ళేటువంటి ఒక సప్తమ గురువు వల్ల సాధారణమైన ఫలితాలు మాత్రమే ఉంటాయి, అధిక లాభాలు ఏమీ ఉండవండి. మిర్చి వ్యాపారస్తులకు కానివ్వండి, పసుపు వ్యాపారస్తులకు కానివ్వండి, కందులు కానివ్వండి, లేకపోతే పెసర్లకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కానివ్వండి, కౌలు రైతులకు కానివ్వండి, లేదా దీని మధ్యవర్తిత్వంగా చేసేటువంటి ఒక వ్యాపారస్తులకి కొంతవరకు లాభదాయకమైనటువంటి ఒక సూచన ఉందండి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా కానివ్వండి, బంధువుల ద్వారా కానివ్వండి, విలువైన వస్తువులు కొంత గిఫ్ట్ రూపేణ మనం స్వీకరించేటువంటి అవకాశం కూడా ఉందండి.
రాజకీయంలో ఉన్నటువంటి యొక్క ఈ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. కాబట్టి వారు కూడా కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఆలోచనలు చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్లాల్సిందిగా సూచన అండి. ఆరోగ్యపరమైనటువంటి నల్లత అనేది కొంచెం సాధారణంగానే ఉంటుంది. బాగా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు, కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించినటువంటి యొక్క సినిమా ఫీల్డ్ వాళ్ళకు కానివ్వండి, లేకపోతే బ్యాంకింగ్ ఉద్యోగస్తులకు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కొంత బదనాం అవ్వడం కానివ్వండి, కొంత నిందను మోయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుందండి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తగా మెదులుకోవాలి. ఈ సంవత్సరం ఈ రాశివారు ఆంజనేయ స్వామి యొక్క చాలీసాను నిత్యం పఠిస్తూ దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కొంతవరకు ఉన్నటువంటి ఒక నెగిటివ్ని కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందండి. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అఘోరం 2. ఈ రాశి వారికి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కూడా ఇదే రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం దిగ్విజయంగా ఉందండి. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి ఒక గురుబలం ఉండడం, షష్టమ స్థానం నందు శనికేతుల యొక్క కలియుగం ఉండడం, అంటే చేసే పనులు ప్రతి ఒక్కరికి కూడా కలిసి రావడం, అదృష్టం అనేది ఎప్పుడు కూడా తోడు ఉంటుంది, దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొంత మానసికమైన ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇటు దైవానుగ్రహము, ఇటు అదృష్టం కూడా తోడవడం వల్ల ప్రతి పనులు కూడా సానుకూలంగా వెళ్తాయండి. ఎవరైతే విద్యార్థులను ఈ సంవత్సరం అఖండమైనటువంటి ఒక విజయాన్ని సాధిస్తారు, పోటీ పరీక్షల యందు దిగ్విజయంగా జయకేతనం ఎగరవేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే వీసా కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకు చాలా సానుకూలంగా ఉంది, బ్రహ్మాండంగా వీసా వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు లేదు, ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఒక ఇబ్బంది కూడా వారికి కలగదు. ఎందుకంటే నలుగురు సహాయంతో అన్ని విధాలుగా కూడా వీళ్ళు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి ఒక స్త్రీలకు ఇది సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు, కాబట్టి ఇది వివాహ యోగంగా కూడా చెప్పాలి. తర్వాత సంతానం కానటువంటి ఒక స్త్రీలకు సంతాన యోగం అండి, పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశము ఉంది. ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తులకు కానివ్వండి, షేర్స్, చిట్స్, ఈ స్టాక్ బ్రోకరింగ్ సంబంధించినటువంటి, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి కొంత అంటే స్ట్రక్ అవ్వడం కానీ, పైసలు స్ట్రక్ అవ్వడం కానివ్వండి, లేకపోతే పర్మిషన్స్ రాకపోవడం కానివ్వండి, కొంత ఆలస్యాన వీళ్ళకు పనులయ్యేటువంటి అవకాశం ఉందండి. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉద్యోగులకి ప్రమోషన్స్ వస్తాయి, మంచి పైవారి నుంచి మంచి మన్ననలు ఉంటాయి. ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి లేదా ఎడిటింగ్ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి వారికి మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంటుంది. జర్నలిస్టులకి, తర్వాత సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి ఈ రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి యోగంగా భావించవచ్చు, మంచి వెలుగులోకి వస్తారు. వారి టాలెంట్ నలుగురు గుర్తించి నలుగురు మంచి ఒక మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి పురోగతి చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ కూడా సూచిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలను కూడా ఈ వ్యాపారస్తులు వెతుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి విలాసవంతమైనటువంటి యాత్రలు కానివ్వండి, లేకపోతే విదేశాన యోగం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు యాత్రలు, విందులు, వినోదాల ప్రకారంగా ఈ సంవత్సరం ఈ రాశివారు మంచిగా సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరం ఈ రాశివారికి సంబంధించి ఒకే ఒక చిన్న సలహా అండి. ఏంటిదంటే కొంత ఇరిటేషన్లో, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే రాహు యొక్క, ద్వాదశ రాహు యొక్క లక్షణం వల్ల ఏమవుతుందంటే కొంత ఇరిటేషన్లో, కొంత కోపంలోనో ఎదుటివారి మీద ఉన్నటువంటి ఒక పెత్తనం చెలాయించడానికో ఫాల్స్ ప్రెస్టేజెస్కి వెళ్ళి కొంత నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆ ఒక్క విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ఈ రాశివారు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయడం కానివ్వండి, గణపతికి గరకను సమర్పించడం వల్ల కానివ్వండి ఇంకా శుభ ఫలితాలు అధికంగా పొందవచ్చు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అగౌరవం 1.
ఈ సంవత్సరం ఈ రాశి వారికి గత 4-5 సంవత్సరాల నుంచి ఏదైతే వేచి ఉన్నటువంటి పనులు లేదా ఒక 4-5 ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా రకాలుగా అసహనానికి గురయ్యి నాకు ఏమాత్రం పనులు అవ్వటం లేదండి చికాకుతో ఉన్నామండి అనేటువంటి డెవలప్మెంట్స్ ఏమీ లేవనేటువంటి యొక్క వారందరికీ కూడా ఇది చాలా శుభదాయకమైనటువంటి వార్త ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలో గురు యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల మంచి శుభాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా సంవత్సరాల నుంచి తీరనటువంటి కోరికలు ఆగిపోయినటువంటి ఒక పనులు కోర్టు కేసులు కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి పిత్రార్జిత ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి టెక్నికల్గా వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా పురోగతి ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వాళ్ళు ఎక్కువ శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది వివాహ ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ప్రయత్నం చేస్తే సానుకూలంగా ఉండే అవకాశం ఉందండి తర్వాత ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ రాశి వారికి వ్యాపారస్తులకి ఒక ముఖ్య సూచన ఏంటంటే నమ్మి పైసలు ఎవరికి కూడా ఇవ్వకూడదండి ఎందుకంటే ఈ సంవత్సరం కొంత నమ్మించి మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పని కానివ్వండి లేదా బ్యాంకులో డిపాజిట్స్ కానివ్వండి చెక్లు కానివ్వండి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ప్రతి వ్యవహారాన్ని కూడా వీళ్ళు దగ్గరుండి చూసుకుంటూ నడుచుకోవాలండి ఈ రాశికి సంబంధించినటువంటి వస్త్ర వ్యాపారాలకు కానివ్వండి లేకపోతే ఈ కమిషన్ ఏజెంట్కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారులకి మంచి ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ ఉంటుందండి మంచి లాభదాయకము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చండి ఈ సంవత్సరం ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ద్వితీయార్థంలో అంటే నవంబర్ తర్వాత కనుక మనం ప్రయత్నం చేస్తే వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కొంత శరీరం అలసట ఉంటుందండి ఎందుకంటే పంచమ స్థానం నుండి ఉన్నటువంటి శనికేతుల యొక్క లక్షణం వల్ల శరీరం తొందరగా అలసిపోవడం జరుగుతుంది సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఒక రకమైనటువంటి టెన్షన్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఫైనల్గా కూడా సంతానపరమైనటువంటి పురోగతి ఉంటుంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఈ సంవత్సరం ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి ఏంటిదంటే ముఖ్యంగా ఈశ్వరుడికి చక్కెరతో కానివ్వండి లేకపోతే తేనెతో కానివ్వండి అభిషేకం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది తదుపరి కన్యరాశి ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 4 అఘోరం 5 ఈ సంవత్సరం ఈ రాశి వారికి చతుర్థం నుండున్నటువంటి ఒక శని ప్రభావం వల్ల కొంత వాహనపరమైనటువంటి ఒక చికాకులు కానివ్వండి ఇంట్లో ప్రతి చిన్న విషయానికి ఒక మిస్కమ్యూనికేషన్ ఏర్పడడం కానివ్వండి పెద్దవారితో కొంత ప్రతి విషయంలో విభేదించేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది గురువు కొంత తృతీయంలో ఉండి సంవత్సరాంతంలో ద్వితీయ భాగంలో చతుర్థ భావనకు వెళ్తున్నాడు కాబట్టి విద్యార్థులకు ప్రథమ భావం కంటే కూడా ద్వితీయార్థంలో ఉద్యోగపరమైనటువంటి విద్యా ఉద్యోగపరమైనటువంటి పురోగతి ఉండేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి ఒక స్త్రీలకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ద్వితీయార్థంలో ప్రయత్నం చేస్తేనే కొంత సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ద్వితీయార్థంలో సంతాన యోగ్యత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఈ రాశికి సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటే వారికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానివ్వండి లేకపోతే వారు అనుకున్న ప్లేస్ కంటే కూడా విరుద్ధంగా ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి వారి పై వారు వీరికి సహకరించకపోవడం కానివ్యండి కొంత అసహనానికి గురయ్యి డ్యూటీ చేయాల్సినటువంటి ఒక పరిస్థితులు ఏర్పడతాయండి ఈ సంవత్సరం పోలీస్ శాఖ వారికి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేదా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి మంచి పురోగతి ఉంటుందండి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మంచి శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించినటువంటి ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ శాలరీస్ ఇంక్రిమెంట్స్ అవ్వడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయండి తర్వాత ఈ సంవత్సరం ఉన్నటువంటి ఒక ఈ రాశి వారికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో వారు చేసేటువంటి యొక్క పనులు ఇటు అధికారుల పరమైనటువంటి కానివ్వండి
లేదా వారి అధిష్టానానికి సంబంధించినటువంటి కానివ్వండి, వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు కానివ్వండి, చాలా స్పష్టంగా విరమర్చి చాలా క్లియర్గా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకునేటువంటి అవకాశం ఉండడం వల్ల వారికి మంచి పేరు గుర్తింపు లభిస్తుందండి. అది ద్వితీయార్థంలో నవంబర్ తర్వాత అది మీరు గమనించాలి. ఈ సంవత్సరం ఈ రాశికి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించినటువంటి కానివ్వండి, జర్నలిజానికి సంబంధించినటువంటి కానివ్వండి, మీడియాకు సంబంధించినటువంటి ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి వారికి మంచి అవకాశాలు వీళ్ళు మంచి అందిపుచ్చుకుంటారండి. మంచి పురోగతి ఉంటుంది, సాలరీ పరమైనటువంటి మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ఆర్థికంగా ఒక భరోసా లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, చిట్స్ వ్యాపారస్తులకి, తర్వాత ఈ యొక్క షేర్స్కి సంబంధించినటువంటి బ్రోకరిజం చేసేటువంటి యొక్క వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పురోగతి బాగుందండి. మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, మంచి ఆదాయం కూడా వారికి లభించేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి ఒక దోష నివృత్తి అవ్వడం కోసం, ఎందుకంటే అర్ధాష్టమ శని ఉండడం వల్ల వాహనపరమైనటువంటి గండాలు కానివ్వండి, శరీరానికి గాయాలు అవ్వడం కానివ్వండి, శరీరంలో దాగిన రోగం బయటికి రావడం కానివ్వండి, ఔషధ సేవ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి శనికి సరైనటువంటి ఒక శాంతి అంటే జపం చేయించుకొని తద్వారా నల్ల నువ్వులు దానం ఇవ్వడం వల్ల కొంత నెగిటివ్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి తులారాశి. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అగౌరవం 1. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క రాశులన్నింటిలో కూడా అత్యంత రాజయోగ్యతను పొందగలిగేటువంటి రాశులలో 3 రాశులండి. అందులో మొట్టమొదటి కర్కాటక రాశి, 2వది తులారాశి, 3వది కుంభరాశి. అందులో అత్యంత యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకునేటువంటి ఒక తులారాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా సాగుతుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఒక సంవత్సరం. వివాహం కానటువంటి స్త్రీలకు వివాహం అవుతుంది. సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి వారికి సంతాన యోగ్యత లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి మన్ననలు వస్తాయి, మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎవరైతే కవులు, పండితులు, జ్యోతిష్యులు ఈ వృత్తికి సంబంధించినటువంటి వారు, ఈ యొక్క రాశి వారికి సంబంధించి మంచి అవార్డ్స్ వస్తాయి, సభా గౌరవం దక్కుతుంది, ఎక్కడ వెళ్ళినా కూడా మంచి గౌరవ మర్యాదలతో వాళ్ళు కీర్తించబడతారు. సినిమా రంగం వారికి కానివ్వండి, రాజకీయపరమైనటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి వెలుగులోకి వస్తారు. వారి యొక్క టాలెంట్ కానివ్వండి, వారి యొక్క సామర్థ్యతకు మంచి గుర్తింపు లభించి బ్రహ్మాండమైనటువంటి యొక్క పురోగతి ఉంటుంది వారి వారి వృత్తులలో. ఈ రాశి వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలలో కానివ్వండి, అన్ని రంగాలలో వారికి కానివ్యండి, బ్రహ్మాండమైనటువంటి యోగదాయక కాలంగా చెప్పుకోవచ్చు. ఒక కేవలము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి భాగ్యస్థాన రాహు ప్రభావానికి సంబంధించి ఏంటంటే, ఈ సంవత్సరం ఏదో రకమైనటువంటి అప్పు చేయాల్సిన పరిస్థితి కానీ, బ్యాంక్ లోన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి నేను ఇచ్చేటువంటి ముఖ్యమైన సలహా ఏందంటే, బ్రహ్మాండంగా ఒక ఇల్లు కానివ్వండి, ఒక వాహనం కానివ్వండి, ఒక జాగ కానివ్వండి, ఒక అసెట్స్ కానీ కొనుగోలు చేసినట్టయితే, మనం ఆ నెగిటివ్ ఏదైతే అప్పు చేస్తున్నామో ఆ నెగిటివ్ల నుంచి మనం పాజిటివ్ తీసుకున్న వాళ్ళం అవుతాం. ఎలాగో ఇల్లో జాగ కొనుక్కుంటే ఎలాగో అంత అప్పు అవుతుంది. కాబట్టి ఆ అప్పును ఒక పాజిటివ్ డైవర్షన్లో మనం అసెట్స్ నిలబెట్టుకుంటే చాలా మంచిది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చెప్పేటువంటి ముఖ్యమైన సలహా ఇదే అండి. అసెట్స్ని కూడబెట్టుకోవడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ చెప్పదగినటువంటి ఒక సూచన అండి. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అఘోరం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా, కొంత శరీరం నందు ఉన్నటువంటి ఒక గురువు, ద్వితీయార్థంలో ద్వితీయ స్థానం నందు గురువు యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి కొన్ని అనుకోని శుభకార్యాలు చేయడం కానివ్వండి, లేకపోతే ఆస్తికి సంబంధించినటువంటి కొనుగోలు చేయడం కానివ్వండి, వాహన యోగం కానివ్వండి, గృహం మారేటువంటి అవకాశం అంటే ఉన్నటువంటి ఒక స్థలం నుంచి కానివ్వండి, లేకపోతే ఇంకో కొత్త ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేకపోతే కొనుగోలు చేయడం కట్టుకోవడం కానీ జరిగేటువంటి ఒక అవకాశం ఉందండి. ఈ రాశి వారికి కొంత శని యొక్క ప్రభావము, రాహు యొక్క అనుకూలత లేకపోవడం వల్ల ప్రతిదానికి ఒక పిరికివాడు లెక్క ఒక భయానికి గురవడము, ప్రతి చిన్నదానికి కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి గురవడం జరిగేటువంటి అవకాశం ఉందండి. ఆర్థికంగా కొంత అసహనానికి గురయ్యి
కొంచెము ఈ యొక్క అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ తప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంతకుముందు మీరు ఏదైతే ప్లానింగ్ వేసుకుంటారో ఆ ప్లానింగ్ ప్రకారంగా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతిదానికి కొంచెం చికాకుతో వ్యవహారం సాగించాల్సినటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఉన్నటువంటి యొక్క విద్యార్థులకు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. అనుకున్నంత మేరకు పురోగతి లేదండి. ద్వితీయార్థంలో మాత్రం కొంత శుభం జరిగేటువంటి అవకాశం ఉంది. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ద్వితీయార్థంలో అనుకూలంగా ఉందండి. ఈ సంవత్సరం స్త్రీలకి వివాహం కానటువంటి యొక్క స్త్రీలకి ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహ యోగ్యత ఉందండి. సంతానం కానటువంటి వారికి ఈ సంవత్సరం సంతానానికి ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం, అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల కొంత మిస్క్యారేజ్ కానివ్వండి, అబార్షన్స్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ద్వితీయార్థం చివరిలో అంటే సుమారుగా ఫిబ్రవరి మార్చి తర్వాత సంతానానికి ప్రొసీడ్ అవుతే వారికి శుభం జరిగే అవకాశం ఉందండి. ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో విద్యార్థులకి వారికి ద్వితీయార్థంలో శుభ ఫలితాలు జరుగుతాయి. ప్రథమార్థంలో వారికి వీసా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. రాజకీయ రంగమైనటువంటి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ అనుకున్న ప్రోగ్రామ్ మేరకు వీళ్ళు నడుచుకోవడం జరగదండి. ఎందుకంటే వీరు చాలా హరీబరీ అయినటువంటి ఒక వారి జీవన విధానంలో అనుకున్న మేర ప్రోగ్రామ్స్లలో కూడా పార్టిసిపేట్ చేయడం కానివ్వండి జరగదు. ఎందుకంటే కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. ఆ స్కిప్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మా దగ్గరికి మా ఎంపీ గారు రాలేదు, మా దగ్గరికి మా ఎమ్మెల్యే గారు రాలేదు అని చెప్పి కొంత అసంతృప్తి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి సర్దుబాటు చేసుకోవాల్సి సంధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత టైం మేనేజ్మెంట్ని కొంచెం మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొంత టైం మిస్మేనేజ్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ద్వితీయార్థంలో మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉందండి. హోటల్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మంచి పురోగతి ఉంటుందండి. ద్వితీయార్థంలో ఏదైతే వారు ఆ హోటల్ ఎక్స్పాన్షన్ కోసం కానివ్వండి, లేకపోతే ఆ హోటల్ అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రతి పని కూడా వీళ్ళకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా విడిపోయినటువంటి స్నేహితులు, చాలా దూరమైనటువంటి ఒక బంధువులు కూడా దగ్గరికి చేరేటువంటి అవకాశం కనపడుతుందండి. కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు, ఏ వృత్తి వారికైనా కూడా కొంత చికాకు తప్పదు. ప్రయాణం చేసేటప్పుడు తొందరగా అలసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్, మీరే స్వయంగా కారు నడపడం మానేసి డ్రైవర్ యొక్క సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచనగా భావించాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యాపారస్తులలో కందులు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, తినుబండారాలకు సంబంధించినటువంటి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ద్వితీయార్థంలో చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క లాభాలు చేకూరుతాయండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఒక సలహా ఏంటంటే, రాహు యొక్క అనుగ్రహం పొందడం కోసము, శని యొక్క అనుగ్రహం పొందడం కోసము ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి యొక్క చాలీసా నిత్యాన్ని పఠిస్తూ చండీ హోమం చేయించుకోవడం వల్ల మనకున్నటువంటి ఒక నెగిటివ్ తగ్గి కొంత సత్ఫలితాలు పొందే అవకాశాలు సూచిస్తున్నాయండి. తదుపరి ధనుసు రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అగౌరవం 1. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశులలో ధనుసు రాశి చాలా బలహీనమైనటువంటి రాశిగా ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇటు 7:30 ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండడము, శరీర భావం నందు కేతు యొక్క ప్రవేశము, సప్తమ భావం నందు వివాహ స్థానం నందు కేతు యొక్క సంచారము, ఇటు ద్వాదశ భావం నందు యొక్క గురు, ముఖ్యమైనటువంటి గ్రహాలలో ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేనటువంటి ఒక సంవత్సరం. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పని కూడా ఆలోచించి శ్రద్ధగా ఓపికతో పెద్దవారి యొక్క సలహాలు తీసుకుంటూ మాత్రమే ముందుకెళ్ళాలి. అది ముఖ్యమైనటువంటి ఒక సూచన. కొత్తగా ఏవి కూడా ప్రారంభోత్సవాలు చేసుకోకపోవడం కానివ్వండి, కొత్తగా కొనుగోలు చేసేటువంటి కానీ ఫాల్స్ పర్చేస్ ఏవి కూడా పెట్టకూడదు. ధనాన్ని అదుపులో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా కూడబెట్టుకొని అనవసరమైనటువంటి ఖర్చులు వీరు ఈ సంవత్సరం తగ్గించుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యపరమైనటువంటి యొక్క చికాకులు వస్తాయి. ఎవరైతే ఈ యొక్క గుట్కా కానివ్వండి, పాన్ కానివ్వండి, లేకపోతే మధుసేవనం కానివ్వండి, సిగరెట్ తాగేటువంటి వారికి
చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని ఇది చాలా సూచించాల్సినటువంటి ఒక పరిస్థితి అండి. ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి ఒక ఎగ్జామ్స్ ఏవైతే టోఫెల్ జీఆర్ఈకి సంబంధించినటువంటి కానివ్వండి, లేదా ఎంబీఏ కానివ్వండి, లేకపోతే పిహెచ్డీకి సంబంధించినటువంటి కోర్సెస్ చేద్దామని అనుకుంటే మీరు ఈ సంవత్సరం పోస్ట్పోన్ చేసుకొని ద్వితీయార్థంలో అంటే నవంబర్ డిసెంబర్ తర్వాత మీరు ప్రయత్నం చేస్తే మాత్రమే కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆఫ్టర్ ఆగస్ట్ 2020 తర్వాత చేయడమే ఇంకా చెప్పదగ్గటువంటి ఒక సూచన అండి. వివాహం కానటువంటి ఒక స్త్రీలకి ఈ సంవత్సరం కొంత నిరుత్సాహంగానే ఉంటుంది, ఎందుకంటే వివాహ ప్రయత్నాలు అంత సానుకూలంగా ఉండే అవకాశాలు లేవు. బాగా అతి కష్టం మీద కానీ వివాహం అయ్యేటువంటి అవకాశము లేదు. అంటే వ్యక్తిగతమైనటువంటి యొక్క జాతకాన్ని కూడా మనం పరిశీలించుకోవాలండి, కేవలం రాశి ప్రకారం మాత్రం చెప్పే అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత సంతానం కానటువంటి ఒక స్త్రీలకు సంతానం అంటే చాలా సంవత్సరాల నుంచి అంటే పెళ్ళై 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అలా ఎదురు చూసేటువంటి వారికి సరైనటువంటి ఒక వైద్యము అంటే సరైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి ఒక వైద్యుడు దొరకడము, సరైనటువంటి ఒక చికిత్స తీసుకోవడం వల్ల వీరికి సంతాన యోగ్యత కలిగే అవకాశాలు ఉన్నాయండి. దేవాలయ ప్రతిష్టలు కానివ్వండి, చాలా సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమాలలో కూడా ఈ సంవత్సరం మీరు పాల్గొని కొంత ధనాన్ని కూడా వెచ్చించేటువంటి అవకాశం ఉంటుంది. అది కొంతవరకు మీకు మనశ్శాంతిని మానసికమైనటువంటి తృప్తిని కలగజేసేటువంటి అవకాశం ఉందండి. రాజకీయ రంగం వారికి కానివ్వండి, సినీ రంగం వారికి కానివ్వండి, జ్యోతిష్యులకు కానివ్వండి, ఈ సంవత్సరం కొంత డీఫేమ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వారి గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం కొంచెం ఏసీపీ దాడులు కానివ్వండి, లేకపోతే పెద్దవారి నుంచి మెమోలు ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మెదలాల్సినటువంటి పరిస్థితి. మధ్యవర్తిత్వాలు చేయకూడదు, జమానత్ సంతకాలు ఏమాత్రం కూడా పెట్టకూడదు. ఏ స్నేహితుడికైనా బంధువుకైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే మీ దగ్గర ఉన్న దాంట్లో సహాయం చేయండి, కానివ్వండి, జమా సంతకాలు కానివ్వండి, నేనున్నా పో అని చెప్పి మీరు మాట ఇవ్వడం కానివ్వండి చేయకండి. అది కొంచెం మీకు తలనొప్పి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము ఖచ్చితంగా ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఒక జ్యోతిష్యుని సంప్రదించి తగిన శాంతులు, తగినటువంటి ఒక దానాలు చాలా తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. తదుపరి మకర రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 2, అఘోరం 4. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక సమయం, ఆర్థికపరమైనటువంటి పురోగతి ఉంటుంది, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది, నూతన గృహప్రవేశము, వాహన యోగము, విదేశాన యోగము, సువర్ణ యోగము, ఇలా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వెళ్తే అన్ని రకాలైనటువంటి పాజిటివ్ యోగాలన్నీ కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉన్నాయండి. ఈ రాశి వారికి కొంత శని ప్రభావం వల్ల ముఖ్యంగా ఆడవారికి గర్భ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో అది ఈ యొక్క రాహు మారడం వల్ల, షష్టమ స్థానంలోకి రాహు రావడం వల్ల ఈ వీరికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి వీరు బయటపడడం జరుగుతుంది. సో ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి, అయినా కూడా వారు చేసేటువంటి ఒక పనిలో శ్రద్ధ వహించి మంచి మన్నలు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుందండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారో వారికి వివాహ యోగ్యత లభిస్తుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకునేటువంటి ఇది చాలా మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. దూర ప్రాంతాలకు చదువుకోవడానికి వెళ్ళేటువంటి విద్యార్థులకు అత్యంత యోగదాయకమైనటువంటి ఒక సంవత్సరం, వీసా పడుతుంది, ఆర్థికపరమైనటువంటి పురోగతి బాగుంటుంది, వారికి కూడా అందరి యొక్క సహాయ సహకారాలు వారికి అందుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కొంచెం ఆలస్యాన పనులు అవ్వడం తప్పితే మిగతా అన్ని విధాలు కూడా వారికి యోగదాయకంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మొండి బాకీలు వసూలవుతాయి, రావాల్సిన పైసలన్నీ కూడా చేతికి అందుతాయి, ఇబ్బంది ఏం లేదు. కొత్త ఫర్మ్స్ పెట్టడం కానివ్వండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్కి కూడా అవకాశాలు ఉన్నాయి, భూములు జాగాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి
రాజకీయ నాయకులకి అత్యంత యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక మినిస్టర్ పదవి కోసం వేచి చూస్తున్నట్టయితే కనుక మాత్రం వారికి ఆ పదవి లభించేటువంటి అవకాశం ఉంది, లేదా ప్రజల నుంచి మంచి మన్ననలు పొంది ఒక మంచి నాయకుడిగా ఒక మంచి లీడర్గా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉందండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించినటువంటి జర్నలిజం కానివ్వండి, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులకి అత్యంత యోగదాయకమైనటువంటి ఒక సంవత్సరం. ప్రమోషన్స్ వస్తాయి, కొత్త బాధ్యతలను చేపట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ చేపట్టినటువంటి ఒక కొత్త బాధ్యతలలో కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రేయర్ ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించినటువంటి జ్యోతిష్యులకు కానివ్వండి, వేద పండితులకు కానివ్వండి, పురోహితం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా మంచి సన్మానాలు సభాగౌరవం దక్కేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు, నలుగురు నుంచి మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. విందులు వినోదాలలో తీర్థయాత్రలలో పాల్గొంటారు, చాలా సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొని మానసిక ప్రశాంతత పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఈ రాశివారు ఈ సంవత్సరం ముఖ్యంగా దుర్గా అమ్మవారికి లేదంటే విష్ణు సహస్రనామాలు మీరు ఎప్పుడు నిత్యం పఠించడం కానివ్వండి, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుందండి. తదుపరి కుంభరాశి. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అఘౌరవం 4. ఇందాక మనం చెప్పుకున్నాము ఉన్నటువంటి 12 ద్వాదశ రాశులలో అత్యంత యోగదాయకమైనటువంటి 3 రాశులలో ఒకటి కర్కాటకము, తుల, మూడవది కుంభం అని చెప్పుకున్నాం మనం. చాలా అత్యంత యోగదాయకమైనటువంటి సంవత్సరంగా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోవాలి. ఎందుకంటే దశమ ఏకాదశమైనటువంటి ఒక గురు ప్రభావము, ఏకాదశం నందు ఉన్నటువంటి శనికేతుల యొక్క ప్రభావము, షష్టమ స్థానం నందు ఉన్నటువంటి ఒక రాహు పంచమ భావంలోకి వెళ్ళడం మినహాయించుకొని అన్ని రకాలు కూడా చాలా యోగదాయకంగా చెప్పుకోవచ్చు. మంచి పురోగతి ఉంటుంది, సభాగౌరవం దక్కుతుంది, ఎక్కడి వెళ్ళినా కూడా విజయం మీ వెంటే ఉంటుంది, అదృష్టం ఎప్పుడు తోడు ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది, మాటకు విలువ పెరుగుతుంది, సొసైటీలో గౌరవ మర్యాదలు రోజు రోజుకు మంచి పెంపొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి పురోగతి అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదైతే వాళ్ళకి నచ్చిన కోర్సులలో జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి విద్యార్థులకు మంచి వీసా లభిస్తుంది, వాళ్ళు మంచిగా ఫారెన్లో వెళ్తారు, అక్కడ కూడా చాలా మంచి వసతి కానివ్వండి, మంచి పురోగతి కానివ్వండి, మంచి సర్కిల్ కానీ ఏర్పడుతుంది, చాలా మంచి ఫ్యూచర్ మీద వాళ్ళకి మంచి కమాండ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కానటువంటి ఒక స్త్రీలకి మంచి వివాహ యోగ్యము, సంతానం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీలకు సంతాన యోగము, దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు, విందులు వినోదాలలో పాల్గొంటారు, మీరే దగ్గరుండి ఒక శుభకార్యాన్ని నిర్వహణ చేసేటువంటి ఒక బాధ్యతను మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా నూతన వాహన కొనుగోలు కానివ్వండి, నూతన గృహప్రవేశం కానివ్వండి, జాగలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయండి. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి ఒక సమయంగా మీరు భావిస్తారు. బ్యాంకు నుంచి రుణాలు సకాలంలో మంజూరు అవుతాయి, ఎవరైతే సహాయం కోసం మనం ఎదురు చూస్తామో ఆ వ్యక్తులు కూడా మనకు సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది, మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి అన్ని విధాలు కూడా మంచి లాభాలు ఉంటాయండి, మంచి ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఆ కొత్తగా ఏర్పడినటువంటి పరిచయాల నుంచి కూడా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ సంబంధించినటువంటి ఒక శాఖలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ జర్నలిజానికి సంబంధించినటువంటి కానివ్వండి, ఏదైనా సరే మార్కెటింగ్ పబ్లిక్ రిలేటెడ్కి సంబంధించిన ఆల్ ఫీల్డ్స్ కానివ్వండి, సినిమా కానివ్వండి, జ్యోతిష్యులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, అంటే నిత్యం ఎప్పుడూ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అన్ని వృత్తుల వారికి కూడా చాలా అత్యద్భుతమైనటువంటి యోగకాలంగా మనం చెప్పుకోవచ్చు. హోటల్ రంగం వారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ షోరూమ్స్ అంటే టూ వీలర్స్ కానివ్వండి, కార్ల షోరూమ్ నడిపేటువంటి వారికి మంచి అవార్డ్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది, మంచి ఆ షోరూమ్కి మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఎవరైతే మినిస్టర్ పదవి కోసం ఎదురు చూస్తారో, లేకపోతే వారికి సంబంధించినటువంటి వృత్తిలో పురోగతి కోసం లేదా ఒక ఎదుగుదల కోసం చూస్తూ ఉంటారో, వారికి ఖచ్చితంగా ఎదుగుదల సూచిస్తుందండి. ఇలాంటి ఇబ్బంది లేదు, ప్రజలు ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటారు.
ఈ వృత్తిలో ఉన్నటువంటి ఒక సినీ రంగం ఉన్నటువంటి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అదృష్టంగా ఒక పెద్ద పెద్ద వెంచర్ నుంచి కానివ్వండి, ఒక పెద్ద బ్యానర్ నుంచి కానివ్వండి, వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవకాశాన్ని కూడా వీరు అందుకుంటారు, చక్కటి ప్రదర్శన చేస్తారు, మంచి పురోగతి ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం కొంచెం సంతానానికి సంబంధించిన అనారోగ్యాలు ఈ సంవత్సరం కొంత బాధించేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి సంతానానికి సంబంధించినటువంటి ఒక ప్రతి పనిని కూడా దగ్గరుండి చూసుకోవడం అని చెప్పదగ్గటువంటి ఒక సూచన అండి. దూర ప్రయాణాలు ప్రయాణం చేసేటప్పుడు తొందరగా అలసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది కూడా చాలా ప్లాన్ ప్రకారంగా చేసుకోండి. విలువైన వస్తువులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. నమ్మి ప్రతి ఫైనాన్షియల్కి సంబంధించిన ఏ ట్రాన్జాక్షన్ అయినా నమ్మినటువంటి వ్యక్తులతో మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులను ఎవరిని కూడా ఫైనాన్షియల్ విషయాలలో తలదూర్చకుండా చూడడం చాలా చెప్పదగినటువంటి ఒక సూచన. ఇంట్లో కొత్తగా విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానివ్వండి, సువర్ణ లాభం కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. దూర ప్రాంతాలలో విదేశాన యోగాలలో కూడా సభాగౌరవం పొందేటువంటి అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, జ్యోతిష్యులకి, లేదా సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా విదేశాన యోగం వెళ్ళి అక్కడ కూడా మంచి మన్ననలు పొంది అక్కడ కూడా ఏమైనా అవార్డ్స్ రిసీవ్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి కూడా మనం చెప్పదగినటువంటి ఒక సూచన. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించినటువంటి చెప్పదగినటువంటి ఒక సూచన ఏంటిదంటే, భద్రకాళి అమ్మవారి ఆరాధన కానివ్వండి, దుర్గా అమ్మవారి కానీ ఆరాధన కానివ్వండి నిత్యం చేసుకోవడం వల్ల వీరు ఇంకా అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశము సూచిస్తుందండి. తదుపరి మీనరాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అఘోరం 7. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు సూచిస్తున్నాయి. భాగ్యభావం నందున్నటువంటి ఒక గురు యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకు అత్యంత యోగదాయకంగా చెప్పుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని యందు మంచి విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే విదేశీ యాన యోగ ప్రయత్నాలు చేస్తారో వారికి సానుకూలంగా ఉంటుంది, వీసా మంజూరు అవుతుంది. వివాహం కానటువంటి ఒక స్త్రీలకి వివాహ యోగము, సంతానం కానటువంటి ఒక స్త్రీలకి సంతాన యోగము. అయితే కొత్తగా వ్యాపారం చేసేటువంటి వారికి కొంత మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు ఉండండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యాపారస్తులకు పెద్దగా ఇబ్బంది లేదు, కానీ కొత్తగా ప్రారంభించేటువంటి ఒక ఫర్మ్స్ కానివ్వండి, కొత్తగా ప్రారంభించేటువంటి వ్యాపారస్తులకి కొంత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ కానివ్వండి, లేబర్ ప్రాబ్లం కానివ్వండి, టెక్నీషియన్స్ యొక్క ప్రాబ్లం కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరికి ఈ సంవత్సరం దశమస్థానం నందు శనికేతుల యొక్క ప్రభావం వల్ల వీరి కింద పనిచేసేటువంటి సిబ్బంది వీరు సహకరించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. చతుర్థం నందు యొక్క రాహు ప్రభావం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. వాహనపరమైనటువంటి ఒక చికాకులు కలిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత వరకు ట్రైన్లో కానివ్వండి, ఫ్లైట్లో కానివ్వండి ప్లాన్ చేయండి. మ్యాక్సిమం కార్ని, టూ వీలర్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు. ఎందుకంటే వాహనపరమైనటువంటి చికాకులు, అసౌకర్యమైనటువంటి ఒక ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శని ప్రభావం చేత ఏకాదశం నందు శని యొక్క ప్రవేశం ఉంది 2020లో, అంటే ద్వితీయార్థమైనటువంటి ఒక పీరియడ్లో ఏకాదశి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం వల్ల ఆకస్మికమైనటువంటి ఒక ధనలాభం కానివ్వండి, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ కానివ్వండి, ఎప్పుడో ఆగిపోయిన పనులు పూర్తవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఇంకా పురోగతి ఉంటుంది. ఇప్పుడు సాధారణమైనటువంటి అనుకూలత ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అన్ని విధాలు కూడా యోగదాయకంగా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, పత్తి వ్యాపారస్తులకి, ఫర్టిలైజర్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, లేకపోతే ఈ యొక్క కిరాణా షాప్ కానివ్వండి, సూపర్ మార్కెట్ నడుపుకునేటువంటి వారు కానివ్వండి, లేకపోతే స్వీట్ షాప్స్కి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలు కూడా యోగదాయకమైనటువంటి ఒక పీరియడ్గా చెప్పుకోవచ్చు. వ్యాపారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ఈ రాశికి సంబంధించినటువంటి ఒక రైతులకు కూడా అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా కూడా ప్రకృతి వీళ్ళకి సహకరిస్తుంది.
వీరికి మీరు యొక్క పండించినటువంటి యొక్క పంటకు కూడా మంచి మద్దతు ధర లభిస్తుంది అన్ని విధాలా యోగదాయకంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే, ఏదైనా విలువైన వస్తువులు ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు క్యారీ చేయకూడదు. ఎందుకంటే వ్యాలెట్ కానివ్వండి, బంగారం కానివ్వండి, పొడగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. రెండోది, సోదరులతోటి కొంత విభేదన, అంటే అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో కొంత గొడవలకు కారణమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం వీలైనంత వరకు సామరస్యంగా వెళ్ళాలి. ఎందుకంటే అది మానసికమైన ఒత్తిడికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. దూరం ఉన్నటువంటి ఒక స్నేహితుల నుంచి ఒక బాధ్యతను మీరు రిసీవ్ చేసుకొని ఆ బాధ్యత ప్రకారంగా మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. చాలా కష్టంతో ఆ బాధ్యతను పూర్తి చేసినప్పటికీ కూడా మీకు ఎలాంటి గౌరవ మర్యాదలు లభించవు. కానీ కేవలం ఆ స్నేహభావంతో మాత్రమే మీరు ఆ కార్యక్రమాన్ని కష్టమైన ఇబ్బంది అయినా ఓర్చుకొని స్నేహితుడి కోసం మీరు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ యొక్క రాశి వారికి ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, నిత్యము దుర్గామ్మవారి అష్టోత్తరాన్ని పఠించండి. అదేవిధంగా ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మీరు ఏదైతే కార్యక్రమాన్ని తలపెడతారో, మీరు మనసులో సంకల్పించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యి మీకు దిగ్విజయంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నమస్కారం.